हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल वीडियो सोरकाय तो सर्वपिं चाला सिंपल टेस्ट एला तैयार वीडियो नीचे चूपा इलाकते सर्वपिं पैन क्रिस्पी लोपल साफ्ट चाला बहुत इपड़ सोरकाय तो सर्वपिं तैयार आ प्रोसेस चूसेदा ఇప్పుడు సొరకాయతో సర్వపిండి తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే ఒక సొరకాయ తీసుకుని హాఫ్ గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చీలిక తీసుకుని పైన తొక్క చెక్కు తీసుకుని తురుముకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా సొరకాయను సన్నగా తురుముకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా salt కొద్దిగా పసుపు స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు చిన్న కప్పు దాకా వేసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా పొడి బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇవి అన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ సొరకాయ తురుములో వచ్చిన వాటర్ తోనే ఇవి అన్ని కూడా బాగా కలిసేటట్టు ఇలా చేతితో ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఐరన్ పాన్ తీసుకోవాలి కొద్దిగా లోతుగా ఉన్న ఐరన్ పాన్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న సర్వపిండిని ఇలా ఒత్తుకోవాలి చూపిస్తున్న విధంగా మనకి ఎంత పంచగా కావాలనుకుంటే అంత పంచగా ఇలా సొరకాయ సర్వపిండిని ఒత్తుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వేళ్ళతో హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాన్ ను స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 12 నిమిషాల పాటు సన్నని మంట మీద వేగించుకోవాలి మూత పెట్టి వేగించుకున్నట్టయితే ఈ సొరకాయ సర్వపిండి చక్కగా వేగి ఇలా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఈ సొరకాయ సర్వపిండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది సార్ కదా ఫ్రెండ్స్ సొరకాయతో టేస్టీగా సర్వపిండిని ఎవరైనా సరే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో గనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ సొరకాయ సర్వపిండిని ఒకసారి ట్రై చేసి చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్